సరే ఏంటి ఇప్పుడు పక్క చూసుకునేమో ఒకరు ప్లస్ ఒకరు మైనస్ అంటున్నారు ఈ టైంలో అరెస్ట్ చేయటం ఒక పెద్ద మైనస్ అని చెప్పి ఒక వర్గం దీని మీద దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే సరైన టైంలో చూసి దెబ్బ కొట్టారని చెప్పి మరొక వర్గం దీని గురించి పెద్ద ఎత్తున జరుగుతుంది మొత్తం మీద ఎన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితులు అయితే ఒక గందరగోళ వాతావరణంలో అయితే ఉన్నారు ఈ అరెస్ట్ని మీరు ఎలా భావిస్తారు ఇప్పటికే 12 రోజులు కంప్లీట్ అయిపోయింది ఇంకా 2 రోజులు కస్టడీ కూడా పెంచారు రేపు విచారణ కూడా ఆయన ఎదుర్కోబడుతున్నారు ఏంటి ఇదంతా అసలు ఏం జరగబోతుంది సక్రమమైన విచారణని ఎవరు అడుక్కోకూడదు విచారణ దాంట్లో నేను కూడా చెప్తున్నాను దాంట్లో లోపాలు కనపడుతున్నాయి అటో ఇటు ఇప్పుడు ఏమైందంటే మీరు మీడియాలో కనీసం మీరు వాయిస్ అటు కానీ ఇటు కానీ మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినాయి టీవీల్లో అటెన్షన్ ఉండే 95% టీవీల్లో సోషల్ మీడియాలో కూడా అలాగే అయిపోయింది ఏది నిజమో ఏది అబద్ధమో తమ్మలేన్స్ విపరీతాన్ని తమ్మలేన్స్ పెట్టి ఎవరు నచ్చింది వాళ్ళు చెప్తున్నారు కనీసం మన వరకు అని మనమన్న మీ ఛానల్ నిజాయితీగా మన అభిప్రాయం మనం తెలియజేసిన అవసరం ఉంది దాంట్లో నాకు అర్థం కాదండి మోడీ గారు ఫస్ట్ ఇచ్చారు 2013లో ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఆర్డర్ ఇచ్చారు ఒక స్టేట్లో 10% ఒక స్టేట్లో 15% మేము మీరు పెట్టండి మిగతా మేము పెట్టుకుంటాం ఈ కంపెనీ వెళ్ళింది మోడీ గారు ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు నిజంగా అక్కడ డబ్బులు తీసుకొచ్చి పెట్టారని అది పక్కన పెట్టండి మనం విచారణ వీళ్ళు ఎవరికి ధైర్యం లేదు మోడీ గారిని ప్రశ్నించడానికి విచారణ చేయడానికి అందరూ షెడ్కి వెళ్ళిపోతారు విచారణకు ఆదేశించిన వాళ్ళు మొత్తం షెడ్కి వెళ్ళిపోతారు మోడీ గారు జోలికి దానికి ఎందుకు భయం వణుకు చిగులు మున్య ఎవరు వెళ్ళరు ఇప్పుడు వీళ్ళ ఇలాకాల్లో వీళ్ళు ఈరోజు మోడీ గారు ఇలాకా కాదు ఢిల్లీ ఇలాకాకి వెళ్ళినా మేమలే సరే కమింగ్ బ్యాక్ ద పాయింట్ అండి అది మోడీ గారు ఒక బెంచ్ మార్క్ అప్పుడు ప్రధానమంత్రి గారు ఎవరో వచ్చి సార్ మనం అక్కడ కూడా పెడితే బాగుంటుంది అనుకుంటే నాకు నేను అనుకుంది చెప్తున్నాను సరే అది మనం పెడదాం అనుకోవచ్చు ముఖ్యమంత్రి కాదు ఆయన మనం ఏమైనా అవలో గడవ అనుకోవచ్చు ఆయన ఎందుకని 90% ఆల్ ఇందుకు ఫ్రీగా ఇస్తా అంటే కాదు సార్ సీమన్స్ కంపెనీ ఇన్ని లక్షల కోట్లని ఎవరు నిజంగా జర్మనీ కంపెనీ సబ్సిడీ కంపెనీ అలా అయితే కార్పొరేట్ సోషల్ ప్రాన్స్ ఉండండి మీరంటే చాలా ఇష్టం వేసే ఉంటారు కదా బుస్సు గ్యాంగ్ కొట్టేవాళ్ళు ఉంటారు కదా అలాగే మంచిదే మన రాష్ట్రానికి అసలు కష్టాలు అన్న విడిపోయింది పెట్టమని చెప్పండి వచ్చాయి ద నోబడీస్ దినయింది అట్టండి 2014లో మీటింగ్ అయితే 15 అక్టోబర్ నుంచి నిధులు స్టార్ట్ అయ్యింది ప్రేమచంద్ర రెడ్డి గారు వచ్చాడు 20 అప్పుడు ఆ ముందే మొత్తం అయిన తర్వాత వరుసగా ఒకసారి విడుదల చేయాలి 2016 మార్చి వరకు విడుదలైందని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అంటే ఒకే రోజు విడుదల చేయలేదు కానీ రమేష్ గారు అని ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు గౌరీ ఆయన మాట్లాడతా ఒక వీడియోలో నేను చూశానండి ముందర 2700 కోట్లు తీసుకుని రమ్మన్నాం మా 300 కోట్లు కూడా ఇస్తాం 3000 కోట్లు కలిపి ఒక ఎస్పీ అకౌంట్లో ఏసీ అకౌంట్లో నువ్వు దాంట్లో పెట్టుకుని చేసుకోవాలి లేదా పీడీ అకౌంట్లో పెట్టుకోవాలి డబ్బులు వచ్చిన తర్వాత పది దశల వారు కానీ ఆయన చెప్పారు ఆయన మాట మార్చుతారు లేదా తర్వాత ఇష్టం నేనైతే స్పష్టంగా అన్నాను ఇప్పుడు కూడా మళ్ళీ కావాలని చూపిస్తాను మీకు కానీ చంద్రబాబు నాయుడు గారు సంబంధం లేదు ఆ అధికారులు బాధ్యత వహించాలి డబ్బులు ఇచ్చినప్పుడు మిగతా అధికారుల మీద ఆయన అక్కడ అధికారులు మాకేంటి మేము చెప్పిందే చేసామని వాళ్ళు ఎవరు కాళ్ళు నేను చెప్తున్నాను ఏ పార్టీకి ఆ పార్టీ దూకుడు సినిమాలో అదేదో ఉంటుంది కదండి బ్రహ్మాండంగా మన నటిస్తున్నారో చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు పక్కనాళ్ళ మీద దోసేస్తున్నారు నేను అడుగుతున్నాను నా సూటిగా అడుగుతున్నాను దాంట్లో 2 విషయాలు ఒక ఆయన బయటికి ఏదో మీకు ఒక డైలాగ్ ఉంది సినిమాలో ఏదో ఒక వర్షం కురిసిన రాత్రి ఒక మెరుపు మెరిసింది కరెంటు పోయింది ఏదో అని అలాగా ఆ సునీల్ బోస్ అంట ఆయన అసలు పేరు శేఖర్ బోస్ అని ఉంది ఒక చోట అగ్రిమెంట్ శేఖర్ బోస్ అంటే ఒకరు సునీల్ బోస్ ఏదైనా వాడతానంటాడు ఆయన ఇష్టం అండి ప్రపంచంలో మరి ఆయన అపరిచితుడేమో ఆయన వచ్చి ఆయన అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఈడీ కేసులో 30 కోట్లు ఈడీ జప్తు చేసింది ఈ ఛానల్లో ఈడీ అనేది ఓ సంస్థ కక్షాధిపతి అనుకో ఉన్నా సరే ఆ రోజు కక్షాధిపతి ఏముంటుందండి చంద్రబాబు నాయుడు గారి మీద సరే ఏదైనా కానీ ఆ రోజు అరెస్ట్ చేసి ఇచ్చారు ఈయన బయటకు వచ్చాడు బెయిల్ మీద ఉన్నాను వచ్చి చెప్తాడు కరెంటు పోయింది నేను అగ్రిమెంట్ చేసుకున్నాను కరెంటు పోవడం వెళ్ళి కొవ్వొత్తులు రావడండి కొవ్వొత్తులు ఎక్కడ ఉంటాయి ఈ మధ్యకాలంలో ఉంటే ఉండొచ్చు ఎక్కడైనా తెప్పించుకోవచ్చు ఆ కొవ్వొత్తులు తెప్పించుకునేసేపు ఆ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్ కరెంట్ పోయిందా స్కిల్ అక్కడే లేనప్పుడు ఇంక స్కిల్ డెవలప్మెంట్ ఏం చెప్తారని నాకు అర్థం కాదు అది పాయించే టెక్నాలజీలో ఒక బ్యాటరీ పెట్టుకోలే ఇన్వర్టర్స్ ఉండమని సరే కమింగ్ బ్యాక్ ద పాయింట్ డేట్ వేయలేదంటే డేట్ వేయలేదు మా 4 పార్ట్నర్స్ ఒప్పుకుందరూ ఏ డేట్ అంటే అదే వ్యాలిడ్ ఇదన్నా ప్రపంచంలో లీగల్గా వ్యాలిడ్ అవుతుందా నేను చెప్పిన మాట మీరు గమనించండి లీగల్గా వ్యాలిడ్ అవుతుంది అంటే సంథింగ్ ఫిషీ ఈజ్ దేర్ 2700 కోట్లు అది కంపెనీ 58 కోట్లు సిమెన్స్కి వెళ్ళినాయండి మొత్తానికి 0 కాదు సిమెన్స్ ఏజీ కంపెనీ దానికి 100% సబ్సిడీ సిమెంట్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ సిమెన్స్ కంపెనీకి ఒక వేరే కాదు 100% సబ్సిడీ అక్కడికి 58 కోట్లు వెళ్ళినాయి దాటం వాళ్ళు చెప్పారు మేము ఏదో సాఫ్ట్వేర్ మెషిన్ అయితే కొన్ని ఇచ్చాము మిగతా డబ్బుల దగ్గర ప్రాబ్లం ఇది క్లమ్సీ చేసే కేసుని నేనేమంటే దాంట్లో ప్రాబ్లం ఉంది విచారణ చేయాలి సక్రమ విచారణ కోరుతున్నాం కానీ
ఇంతకాలం బట్టి విచారణ చేసి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబానికి కానీ ఒక్క రూపాయి బెనిఫిషియర్ నిరూపించలేదు కదా. మీరు ఒకసారి మీ దగ్గర ఆధారం ఉంటుంది, మనం కాదు నిర్ణయించారు. ఇప్పుడు చాలామంది మీ ఫ్రెండ్స్ జర్నలిస్టులు ఉన్నారు, వీళ్ళే ఆరోపణ చేస్తారు, వీళ్ళే విచారణ కూడా చేసేస్తారు, బీభత్సం విచారణ చేస్తారు, వీళ్ళే జడ్జి ప్లేస్లోకి వచ్చి కూర్చుంటారు. కొంతమంది అందరూ అంటారు ఢిల్లీ స్థాయిలో గొప్ప గొప్ప ఉన్నారు, ఇండియా డిమాండ్స్ వాంట్స్ అని వీళ్ళే మాట్లాడతారు. అసలు వాళ్ళే కదా, వాళ్ళే శిక్ష వేస్తారు, ఉరిశిక్ష, మరణ శిక్ష, ద్వీపాంతర శిక్ష, గ్రహాంతర శిక్ష కూడా వేసేస్తారు. కావాలంటే చంద్రబాబు వేసేసిన తర్వాత కూర్చుని ఆ ఉరిశిక్ష ఎలా చేయాలని దాన్ని తాడు కూడా పెయిన్ ఎలా చేయాలో కూడా చూపిస్తారనమాట. నేను అందుకని మేము మనం అలా కాదు కానీ అంటే మిమ్మల్ని అంటలేదు, ఢిల్లీలో కూర్చొని పెద్ద జర్నలిస్ట్ ఉన్నారు. నేను అడుగుతున్నా మనం న్యాయ నిర్ణేతలు కాదు, నిజంగా దాంట్లో పొరపాటు జరిగితే సక్రమం ఇచ్చాడు కక్ష సాధింపు కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించింది కక్ష సాధింపులా కనపడింది. ఎందుకంటే 74 ఏళ్ళు అయినా ఇబ్బందుల్లో ఉన్నాయని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని రాత్రి బస్సులో పెట్టి రాత్రి కూడా మొత్తం 100 మంది మూగేసి నిద్రపడతానికి తెల్లారి 6 గంటలు అరెస్ట్ చేసి మళ్ళీ 11 గంటలు తీసుకొచ్చి మళ్ళీ రాత్రి లేట్ నైట్ వరకు ఆయన విచారించి మళ్ళీ తెల్లారి 3 గంటల్లో ఒకే 2 గంటలకు లేపేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ 3వ రోజు రాత్రి 1 గంటకే 3 రాత్రులు అక్కడ తీసుకెళ్ళి జైల్లో పెట్టి జైల్లో పెట్టదు నేను, దట్ ఇస్ ఇష్యూ ద వే ద ట్రీటెడ్ హిమ్. ఒక కక్షాదింపుగా కనిపిస్తుంది. నేను అరెస్ట్ జరిగిన తీరును ఖండిస్తున్నా, విచారణ ఎవరు ఖండిస్తారు, మేము ఖండిస్తున్నా అంటే లేదని మేము ఎవరు చెప్పడానికి అసలు కోర్టు పరిధిలో ఉంటుంది కోర్టు లేదండి. మనం విచారణ చెయ్యాలి చేయొద్దు దాంట్లో అన్యాయం దాంట్లో అక్రమాలు జరిగిందని జరగలేదని తీర్పు ఇవ్వడానికి మనం కాదు కదా సక్రమ విచారణ, ఎవరికైనా తీర్పులు ఇచ్చేస్తారు. ఐఎమ్ నాట్ హియర్ టు కన్ఫర్మ్ దట్ అసలు ఏం జరగలేదని మన ఎవరు చెప్పడానికి, జరిగిందని చెప్పడానికి ఎవరు ఉన్న దాన్ని బట్టి జరగ. చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో ఒక రూపాయి కూడా వెళ్ళిందని కుటుంబ సభ్యులు ఇంతవరకు ఏ విచారణ సంస్థ కానీ మీడియా సంస్థ కానీ నిరూపించలేదు. మీడియా సంస్థ ఎందుకన్నాను, బాబర్స్ కుంభకోణం చిత్ర సుబ్రహ్మణ్యం గారు తెలుసు, చాలా ఫేమస్ జర్నలిస్ట్, ఆవిడ హిందూ జర్నలిస్టు, ఆవిడే బయట తీసుకొచ్చారు. ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం మామూలే కదండి. అందుకని నా లేదండి అంటే సమాజాన్ని రెండుగా దీంట్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి దాంట్లో అసలు ఏమీ జరగలేదని ఒక బ్యాచ్, దానికి అధికారులు కూడా కాదండి, ఒక బ్యాచ్ ఏమో మొత్తం కుంభకోణం జరిగిందండి. రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ముఖ్యమైన సమస్య నుంచి మొత్తం రాష్ట్రాన్ని డైవర్ట్ చేశారు. ఈ కేసులో అసెంబ్లీ గురించి కూడా మాట్లాడుకున్నాం తర్వాత, వాళ్ళ అసెంబ్లీ వాళ్ళ ప్రవర్తన గురించి సినిమా, ఈ కేసులో మొత్తం డైవర్ట్ చేశారు. రాష్ట్రం ఏ సమస్యకు వస్తుందండి, ఇవాళ రైతుల సమస్యకు వస్తుందా దాంట్లోకి, లేదా భావితరాలకు రేపటి ఉద్యోగాలు ఇండస్ట్రీస్ రావట్లేదు, ప్రత్యేక విభజన హామీలు లేవు, మొత్తం డైవర్ట్ చేశారు. మన అగ్రిగోల్డ్ మేము ధర్నా చేసాం, రోడ్డు మీద కూర్చున్నాం, రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది, అనుమతి కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి.